మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కవిత్వానికి స్వాగతం. ఈరోజు నేను కవిత్వాన్ని వినిపించటానికి వచ్చాను. కవిత శీర్షిక సంతోషపు ఊపిరి. నాన్న కొని తెచ్చిన పిల్లని గ్రోవిని అందుకున్న పిల్లవాడు అమ్మ పక్కన పడుకుని ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూశాడు. బేకువనే లేచి వడివడిగా గుట్టలెక్కి తన స్నేహితుడి కోసం వేచి చూశాడు. అప్పటిదాకా చంద్రునితో ఊరేగిన పిల్లగాలి ఎదురు చూస్తుంది, కాస్త సూర్యోదయాన్ని తాగి వెచ్చపడాలని. వెలుగు జుత్తులేసుకుని కొండల చాట నుండి నెమ్మదిగా పైకి వస్తున్న సూర్యుడు పిల్లవాడు పిల్లగాలి ఇద్దరూ స్నేహితుడిని చూశారు. ఇదిగో నాన్న తెచ్చిన బహుమతి చూసావా అంటూ ఉత్సాహపు ఊపిరిని వేణువులో పూరించాడు. పిల్లగాలి అతనికి తోడయింది. వేణువులికించిన మధుర స్వరాలతో ప్రకృతి పరవశంతో ఊగిపోయింది. ఇదిగో నాన్న తెచ్చిన బహుమతి చూసావా అంటూ ఉత్సాహపు ఊపిరిని వేణువులో పూరించాడు. పిల్లగాలి అతనికి తోడయింది. వేణువులికించిన మధుర స్వరాలతో ప్రకృతి పరవశంతో ఊగిపోయింది. పిల్లవాడు రోజూ సంతోషపు చొక్కా తొడుక్కుని కనిపించసాగాడు అమ్మా నాన్నలకు. విన్నారు కదా సంతోషపు ఊపిరి కవిత్వం. వ్రాసిన వారు వనజ తాతినేని. ఇలాంటి కవిత్వంతో మళ్ళీ ఇంకొకసారి కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మరి నమస్తే. వనజ తాతినేని.